మనం ఎప్పుడు చూసే సినిమాల్లోని లవ్ సీన్స్ మాదిరిగా అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు మొదటిసారిగా కలుసుకోవడం, వాళ్ళ మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది కాస్త కాలం గడుస్తూ ఒకరితో ఒకరు చివరికి కలిసి ప్రయాణిస్తూ ప్రేమలో పడతారు. ఆ ప్రేమని కాస్త పెళ్లిదాకా తీసుకువెళ్తారు. ఇక చివరికి కథ సుఖాంతమవుతుంది. ఇలాంటి సీన్లు మనం ఎన్నో ఎన్నో సినిమాలలో చూసి బాగా ఎంజాయ్ చేశాము. అయితే విషయం ఏంటంటే, అచ్చు ఇప్పుడు నేను చెప్పిన మాదిరిగానే ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోలు ఇలాంటి బ్యాక్గ్రౌండ్తోనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒక వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందయా అని కనుక వాళ్ళని అడిగితే, ముందు మేము ఫ్రెండ్స్మని, ఓ పార్టీలో కలుసుకున్నామని, ఆ తర్వాత ఫ్రెండ్షిప్ పెరిగి ఇక ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని చాలా బాహాటంగా చెప్తూ ఉన్నారు. అలా ఇటీవల కాలంలో పెళ్లిళ్ళు చేసుకుని తమ బ్యాచులర్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాం మన యంగ్ స్టార్ హీరోలు ఎందరో. ఆ విషయానికి వస్తే రానా కావచ్చు, నితిన్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఇక వీళ్ళందరూ పెళ్ళిళ్ళు ఇలానే చేసుకున్నాము అని చెప్పుకొచ్చిన వాళ్లే. మరి విషయం ఏంటయా అంటే, అలా పోయిన ఏడాది పెళ్లి చేసుకొని మనందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు మన యంగ్ స్టార్ హీరో రానా. ఇక ఆయన పెళ్లి చేసుకొని 1 ఇయర్ అయింది. సో వెడ్డింగ్ యానివర్సరీ అంటూ మిహికా బజాజ్ తన భర్తకి సంబంధించిన ఒక విషయాన్ని వెల్లడి చేస్తూ పోస్ట్ చేసిన ఓ కమెంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై లవ్, చివరి వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నీలా ఉండడం అనేది ఓ అద్భుతం, అది నాకు ఎంతో ఇష్టం. ఇక నా జీవితానికి సరిపడేంత ఆనందాన్ని నువ్వు నాకు అందించావు అంటూ ఎంతో ఎమోషనల్గా తాను పోస్ట్ చేసిన కమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలోని వాళ్ళందరినీ ఆకట్టుకుంటోంది. భార్యాభర్తలు ఇద్దరు వైట్ కలర్ అవుట్ఫిట్లో ఎంతో అవుట్ స్టాండింగ్గా ఉన్నారు అంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ ఇటు అభిమానులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ సెలబ్రిటీస్ విషస్ని తెలియజేస్తున్నారు. మొత్తానికి తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఏ భార్య ఇవ్వలేని ఓ స్పెషల్ గిఫ్ట్ని ఇచ్చిందన్నమాట మిహికా బజాజ్ తన విషస్ ద్వారా. మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.